శివమహాపురాణంలో ఒక విశేషం, దక్ష ప్రజాపతికి 60 మంది కన్యలు. ఈ 60 మంది కన్యల్ని కశ్యప ప్రజాపతి వంటి ఋషులకిచ్చి వివాహం చేశాడు. అందులో పితృదేవతలకు స్వధా అని ఒక భార్య. అందుకే ఎప్పుడైనా తల్లిదండ్రులు ఉద్దేశించి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత తద్దినం పెడుతుంటే స్వధానామాన్ని ఉచ్చరిస్తే పితృదేవతలకి కవ్యం ఇస్తున్నారని గుర్తు. హవ్యం ఇస్తే అగ్నిహోత్రుడి భార్య. స్వాహాకారం వాడతారు. స్వాహాకారం వాడితే దేవతలకు హవిష్యడుతోందని గుర్తు. కవ్యం ఇస్తే పితృదేవతలకు వెడుతోందని గుర్తు. పితృదేవతల యొక్క భార్య స్వధాదేవి. ఆ స్వధాదేవికి ఆ స్వధ ఈ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకటి. ఈ పితృదేవతలకి స్వధాదేవికి కలిపి 3 కుమార్తెలు కలిగారు. శివమహాపురాణంలో వ్యాసుల వారు అన్నారు, వాళ్ళు ఆ పితృదేవతల్ని స్వధాదేవిని అనుగ్రహించడం కోసం పుట్టినట్టుగా కనపడుతున్న వాళ్లే కానీ నిజానికి వారికి పుట్టుక అన్వయం కాదు, వాళ్ళు అయోనిజలు అన్నారు. వాళ్ళలో మొట్టమొదటిది మేనకాదేవి, 2వది ధన్యాదేవి, 3వది కళావతీదేవి. ఈ 3 ఈ 3 గురించి శివమహాపురాణంలో ఒక మాట చెప్పారు. వాళ్ళని లోకమాతలు అని పిలిచారు. గొప్ప సంతోషం కలగాలన్నా, గండాలు తప్పాలన్నా, వాళ్ళు ప్రీతి పొందాలన్నా, భగవద్ అనుగ్రహం కలగాలన్నా ఒక్కసారి ఈ 3 పేర్లు స్మరిస్తే చాలు. అంత గొప్ప వాళ్ళు వాళ్ళు. వాళ్ళు అన్ని లోకములకు స్వేచ్ఛా విహారం చేయగలరు. సర్వసాధారణంగా మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక విషయం కనబడుతుంది, బ్రహ్మసభకి వెడతారేమో కానీ వైకుంఠానికి వెళ్ళడం సాధ్యం కాదు. భూదేవత కూడా ఎప్పుడైనా విష్ణువుతో మొరపెట్టుకోవలసి వస్తే గోరూపాన్ని ధరించి మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకుంటే ఆయన వాణి వినపడుతుంది. తప్ప వైకుంఠానికే వెళ్ళి ప్రార్థన చేయడం అన్నది చాలా చాలా అరుదు. ఋషులు కూడా బ్రహ్మసభకి వెడతారు కానీ వైకుంఠానికి వెళ్ళడం అన్నది మీకు కనపడదు. అంటే అంత దుర్నిరీక్ష్యం, అంత తేలికైన విషయం కాదు. అటువంటి వైకుంఠానికి కూడా యథేచ్ఛగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఈ 3. వీళ్ళ 3 ఒకప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతితో వాళ్ళకి స్వాగతం పలికి ఉచితాసనం తీసుకోమన్నాడు. వాళ్ళు కూర్చునున్నారు. పరదేవత తన వ్యూహాన్ని తాను రచించాలనుకుంది. వాళ్ళని మాయ చేత వివశుల్ని చేసింది. మమ మాయా దురచ్చయ అంటాడు కదూ భగవద్గీతలో. భగవన్ మాయని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. అందువలన వాళ్ళు అక్కడ కూర్చుని ఉండగా సనక సనందనాదులు లోపలికి వచ్చారు. వాళ్ళు పుట్టుక చేత బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులైన వారు లోపలికి వస్తుంటే లేచి నిలబడతారు. సభలో మర్యాద ఏమిటంటే వారు అధికులు అన్న భావన ఉన్నప్పుడు, ఆయన వస్తున్నప్పుడు లేచి నిలబడతారు. సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానులన్న గౌరవంతో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా అందరూ లేచి నిలబడ్డారు. ఈ 3 మాత్రం లేచి నిలబడలేదు. లేచి నిలబడవలసిన అవసరం ఏమిటనుకున్నారు. సనక సనందనాదులు వాళ్ళు బ్రహ్మజ్ఞానులైతే వాళ్ళకి కోపం రావడం ఏమిటి? మమ్మల్ని చూసి లేచి నిలబడలేదని కోపం వస్తే బ్రహ్మజ్ఞానులు ఏమిటి వాళ్ళు? కానీ వాళ్ళకి కోపం వచ్చింది. అంటే వాళ్ళని మాయ వశం చేసుకుంది. ఎందుకు వశం చేసుకుంది అంటే భవిష్యత్తులో జరగవలసిన ఒక కార్యక్రమానికి ప్రాతిపదిక పడాలి. అందుకని వాళ్ళు అన్నారు, మీరు చేసిన దోషం పెద్దది. మహాత్ములు వస్తున్నప్పుడు లేచి నిలబడకుండా ఉండకూడదు. గజేంద్రమోక్షణ ఘట్టంలో కూడా ఇదే చెప్తారు. అందుకని మిమ్మల్ని ఉద్ధరించడం కోసం, మీకు ఈ దోషం ఇబ్బంది పెట్టి పాడు చేయకుండా ఉండడం కోసం మీకు శాపరూపంలో వరం ఇస్తాం అని వాళ్ళు అన్నారు. మీరు 3 మనుష్యకాంతలుగా భూమి మీద పుట్టండి అన్నారు. వాళ్ళు అన్నారు, మేము మళ్ళీ భూమి మీద పుట్టి మనుష్యకాంతలుగా ఉంటే ఎప్పటికి ఉద్ధరింపబడి ఈ స్థితిని పొందుతాం, కాబట్టి మాకు శాపావకాశం చెప్పమన్నారు. అంటే సనక సనందనాథులు, అందులో సనత్కుమారుల వారు సుబ్రహ్మణ్య స్వరూపం అయిన ఆ సనత్కుమారుల వారు ఒక మాట అన్నారు, మీరు 3 కూడా కారణ జన్మలు అవుతారు. ఇందులో మొదటిదైన మేనకాదేవి హిమవంతునికి భార్య అవుతుంది.
ఆమె హిమవంతుడికి భార్య అయిన కారణం చేత దాక్షాయిణిగా శరీరత్యాగం చేసేసినటువంటి పార్వతీదేవి మళ్ళీ రూపాన్ని పొంది పుట్టవలసి వస్తే మేనకాదేవికి కుమార్తెగా వస్తుంది. హిమవంతుడికి మేనకకి కుమార్తెగా వస్తుంది కాబట్టి పర్వతరాజ కుమార్తె పార్వతీ అని పిలిపించుకుంటుంది. శరీరత్యాగం చేసేసినటువంటి దాక్షాయిణి మళ్ళీ శరీరం పొందాలి అంటే నీలుండి ప్రభవిస్తుంది, అప్పుడు నువ్వు తరిస్తావు. కాబట్టి నువ్వు పార్వతీదేవి జననములకు కారణమై తల్లివై తరించడానికి మార్గం సుగమం చేస్తున్నాను, నువ్వు భూమి మీదకి వెళ్ళి పార్వతీదేవికి తల్లివి కమ్మన్నారు. రెండవ ఆవిడ ధన్యాదేవి. ఆవిడ వంక చూసి మహాజ్ఞాని జనక మహారాజు గారికి భార్య అవుతావు, నీ కడుపున సాక్షాత్ ఆదిశక్తి సాక్షాత్ లక్ష్మి కుమార్తెగా ప్రభవిస్తుంది. ప్రభవించిన కారణం చేత శ్రీమన్నారాయణుడు నరుడై విష్ణువై రాముడై ప్రభవిస్తాడు, నీకు అల్లుడవుతాడు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. చేసిన కారణం చేత మీరు ఉత్తమగతులు పొందుతారు. ఉత్తమగతులంటే పొందవలసిన స్థితి, వాళ్ళు ఏ యథాస్వరూపాన్ని పొందాలో ఆ స్వరూపాన్ని పొందుతారు. మూడవదైనటువంటి కళావతి, ఆవిడ వైశ్య కుటుంబంలో జన్మిస్తుంది. జన్మించి ప్రేమోపాసన అన్నది భక్తిలో ఎంత గొప్ప మార్గమో నిరూపించడం కోసమని రాధాదేవి అన్న పేరు పొందుతుంది. పేరు పొంది ప్రేమ చేత ఉపాసన చెయ్యడం అన్నది ఎంత గొప్ప విషయమో, అసలు రాధాకృష్ణులు అన్న పేరుతో ఎక్కడా లేని రీతిలో ఉపాసన మార్గాన్ని నిర్వచనం చేస్తుంది. కాబట్టి వృషభానుడు అనబడేటటువంటి వైశ్య కుమార్తెగా ఈమె జన్మిస్తుంది. ఆ రాధాదేవి జననం జరిగేటప్పుడు గోలోకే రాధికా స్వయం అంటారు, బ్రహ్మలోకం కన్నా పైన గోలోకం ఉంటుంది అని. అటువంటి గోలోక విహారిణి రాధాదేవి. అటువంటి రాధాదేవి ప్రభవించాలి అంటే ఈ కళావతి ద్వారా జన్మిస్తుంది. మీరు ముగ్గురు కూడా తల్లులవుతారు వీళ్ళ ముగ్గురికి, పార్వతీదేవికి మేనక, సీతమ్మకి ధన్యాదేవి, అట్లాగే వృషభానుని యొక్క భార్య కళావతి రాధాదేవికి తల్లి అవుతారు.